वेलकम टू अवर चैनल चेल्ली नव्यतकु न्यायम चेयालनी दिल्ली यात्रा चेपटिना अन्न नागदुर्गारावुनु पोलीसुलु अड्डुकुन्नारु नागदुर्गाराव कुटुंबानिकी न्यायम चेस्तामनी चंदर्लपाडु पोलीसुलु हामी इच्चारु तेलंगाणा राष्ट्रंलो कोनसागुतुन्न एड्लबंडिपै दिल्ली यात्रनु चंदर्लपाडु पोलीसुलु तेलंगाणा पोलीसुलतो कलिसि बलवंतंगा अड्डुकोनि नागदुर्गारावुनि अतनि तल्लिनि कारुलो एक्किंचि एन्टीआर् जिल्ला चंदर्लपाडु मंडलं मुप्पल्ल ग्रामं तीसुकोच्चारु अयिते पोलीसुलपै नम्मकं लेदनि नागदुर्गाराव अतनि तल्लि चेबुतुन्नारु विजयवाड पोलीस कमिश्नर क्रांति राणा एन्टीआर् जिल्ला कलेक्टर ढिल्ली रावुल हामी इच्चारु नागदुर्गाराव एद्दुलनु एड्लबंडिनी लारीलो मुप्पाल्लकु तरलिंचारु तेलंगाणा राष्ट्रं मन्नेंगूडेंलो निद्रिस्तुन्न तमनु पोलीसुलु बलवंतंगा तीसुकुवच्चारनि नागदुर्गाराव अतनि तल्लि चेबुतुन्नारु तमकु न्यायं जरगकपोते मल्ली निरसन व्यक्तं चेस्तामनि नागदुर्गाराव अतनि तल्लि स्पष्टं चेशारु జరిగిన అన్యాయానికి మేము న్యాయం చేస్తాము అని అన్నారండి. పాపను కూడా కలెక్టర్ గారు పిలిపించి ఆఫీస్ దగ్గరికి మాట్లాడారంటండి. మరి ఏం న్యాయం చేస్తారో చూడాలండి. ఈ న్యాయం చేస్తాం అలా చేస్తాం ఇలా చేస్తాం అని అయితే మాతో అనలేదు, మీకు న్యాయం జరిగేలా చూస్తాం అన్నారండి. మేము వాళ్ళందరి మీద గౌరవం ఉంచి కలెక్టర్ గారు అంత ఎక్కడి నుంచి మన ఇంటికి పంపించి పాపను తీసుకెళ్ళి మాట్లాడారు. పెద్ద మనుషులు సీఏ గారు ఎస్ఐ గారు అందరూ వచ్చారు కాబట్టి మేము వచ్చివండి. మరి ఏం చేస్తారో మాకు అది మంచిగా ఉంది, పర్వాలేదు, వీళ్ళు చేసే న్యాయం మనకి కరెక్టే అనుకుంటే మేము ఉంటామండి, లేదంటే గనక మళ్ళీ మా ప్రయత్నం మేము చేస్తాం. అంటే మీకు పోలీసులు అక్కడికి ఏమని చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి? మీకు న్యాయం జరగలేదనే కదా మీరు అంత దూరం యాత్ర పెట్టింది. మీరు ఇక్కడ ఉండకూడదు అని తీసుకొచ్చారండి మమ్మల్ని. పెద్ద మనుషులు మేము చేస్తాము అన్నారు పెద్ద మనుషులు అన్నా కానీ మేము మొన్న ఉసుకులో కూర్చొని ఉన్నా, మాకు ఏం న్యాయం జరగలేదు, మేము రామని అన్నామండి పెద్ద మనుషులతో. అంటే కాదు అని అక్కడ వేరే లోకల్లో ఉన్న పోలీసులు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ ఉండకూడదు, మీ సీఐ గారు ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి, మీ పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి అక్కడే తెలుసుకోండి అని పంపించారండి. మేము వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని వచ్చివండి. అంటే మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారా, మీ ఇష్టపూర్వకంగా వచ్చారండి అక్కడ నుంచి? బలవంతంగానే తీసుకొచ్చారు, మా ఇష్టంతో అయితే మేము రాలేదు. బలవంతంగా వాళ్ళు కారులో మంత్రులను ఏత్తనం, వీళ్ళంతా ఎక్కించండి కారు, అక్కడ మీరు స్టేషన్కి వెళ్ళాలి అన్నారు. స్టేషన్కి తీసుకెళ్ళండి, మేము మా ఇంటికి అయితే వెళ్ళాం, స్టేషన్కే తీసుకెళ్ళండి అంటే కాదు మీరు ఇంటికి వెళ్ళండి మేము చేస్తాం అన్నారండి. సరేనని వచ్చాం. నమ్ముతున్నారండి న్యాయం? న్యాయం జరిగిద్దని నమ్ముతున్నాం. ఇంతమంది కలెక్టర్ గారు కాడి నుంచి పెద్ద మనుషులు సీఏ గారు ఎస్ఐ గారు అందరూ వచ్చి న్యాయం చేస్తాం అన్నారు కాబట్టి వాళ్ళ మాటకి రెండోసారి కూడా ఇనిపించి మేము వచ్చామండి. ఏం చేస్తారో చూడాలండి. నిన్న నైట్ అరౌండ్ 12:30 ఆ ప్రాంతంలో మన్నిగూడ అనే విలేజ్ లో మేము ఉన్నామండి. అయితే అక్కడికి మన చందలపాడు ఎస్ఐ గారు, కంచెల సీఏ గారు రావడం జరిగింది. అలానే మహబాద్ పోలీస్ కూడా రావడం జరిగింది. ఇంకా మహబాద్ పోలీస్ మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మీరు వెళ్లాల్సిందే, ఏదన్నా ఉంటే మీ రాష్ట్రంలోనే చూసుకోండి అన్నారు. మేము ఎందుకు సార్ మేము చేస్తున్న దాంట్లో తప్పే ఉందంటే మాకు సెక్షన్లో ఎన్ని అనవసరం, అరెస్ట్ చేయడానికి ఏ సెక్షన్ అవసరం లేదన్నారు. సరే సార్, నన్ను అదైతే అరెస్ట్ చేసి మహబాద్ పోలీస్కి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళని అన్నాం. కాదు, మీరు ఆంధ్రాకి వెళ్ళాలి, మీ ఎస్ఐసీఏ వచ్చారు కదా వాళ్ళతో పాటు మీరు వెళ్ళాలన్నారు. మేము కాజ్ అడిగినా ఈవెన్ అతను నేమ్ అడిగినా కానీ చెప్పలేదండి, చేతిలో రివాల్వర్ పట్టుకొనే ఉన్నారు అతను. ఇంకా వీళ్ళు మాత్రం ఇంకా మన ఆంధ్ర పోలీస్ ఏం మాట్లాడకుండా మమ్మల్ని డైరెక్ట్గా పట్టుకొని బండిలో వేసుకొని రావడం జరిగింది. ఎటువంటి మాట మాట్లాడకుండా ఇంకే కాస్ట్ చెప్పకుండా పికప్ చేసుకొని రావడం జరిగిందండి. మేము ఇంటికి వచ్చేసరికి 3:30 అలా అవుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇంకా ఫర్దర్ ఏం యాక్షన్ తీసుకోవద్దు, మేము ఇష్యూ రిజాల్వ్ చేయడానికి మేము చూస్తాము, సొల్యూషన్ వచ్చేలాగా మేము చూస్తామని చెప్పారండి. ఇంకా అందుకని మేము ఆగాం. మాతో అక్కడ పెద్ద మనుషులు మన ముక్కపాటి నరసరావు గారు, కంచేరి లక్ష్మీనారాయణ గారు, మన్నెం సత్యనారాయణ గారు వీళ్ళు రావడం జరిగిందండి. ఇంకా వీళ్ళకి వీళ్ళ మీద గౌరవం ఉంచి మేము న్యాయం జరిగిద్దని ఆశిస్తున్నాము. న్యాయం జరగని పక్షంలో మా నిరసనని మేము కొనసాగిస్తామండి. ఇప్పుడు ఆడబిడ్డకి అన్నీ వాళ్ళు ఇలా స్పెసిఫిక్గా హామీ అని ఏం లేదు, మేము న్యాయం చేస్తామని మాత్రం చెప్పారండి. వాళ్ళు ఏ న్యాయం చేస్తారు, అది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఏమి చెప్పలేదు. మేము న్యాయం చేస్తామని ఒక మాట వాళ్ళు మాట్లాడటం జరిగింది. మేము ఎటువంటి న్యాయం జరిగిద్దని మేము వేచి చూస్తున్నామండి. పెద్ద మనుషులు కానీ
గతంలో ఇచ్చారండి, గతంలో కూడా నమ్మాము, ఇప్పుడు మళ్ళీ అదే హామీ అలానే మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా నేను వాళ్ళ మీద నమ్మకం ఉంచుతున్నాను. ఒకవేళ జరగని పక్షంలో అయితే మాత్రం మేము నిరసనని కంటిన్యూ చేస్తామండి ఇంకా.